మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకన్ను క్లిక్ చేసి వీడియో నోటిఫికేషన్స్ని పొందండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వెంకట్ బీటిఏ ఫ్రెండ్స్ పిఆర్సీ టూ థౌజండ్ ట్వంటీ ద్వారా పే ఫిక్సేషన్ అయినటువంటి డీటెయిల్స్ని మన యొక్క సర్వీస్ బుక్లో ఏ విధంగా ఎంట్రీ చేస్తారనేది ఈ వీడియోలో తెలుసుకుందాము సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడొచ్చు ఒక సర్వీస్ బుక్లో ఎంట్రీ చేసినటువంటి డీటెయిల్స్ మనం స్క్రీన్ పైన అబ్జర్వ్ చేయొచ్చు సో ఇది మనకు ఒకటి స్టాంప్ అనేది తయారు చేసి ఈ విధంగా ఫస్ట్ ప్రతి ఒక్క ఎంప్లాయీ సర్వీస్ బుక్లో స్టాంప్ అనేది వేయడం జరుగుతుంది అంటే కామన్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి ఆ స్టాంప్లో సో అట్లా మనకు పే ఫిక్సేషన్ చేసిన తర్వాత మన యొక్క పర్ ఏ ఎంప్లాయ్ అయితే డీటెయిల్స్ ఉంటాయో వాళ్ళ డీటెయిల్స్ ఈ విధంగా ఇందులో రాయడం జరుగుతుంది సో ఒకసారి ఇక్కడ మనం పరిశీలిద్దాము పే ఫిక్సేషన్ అండర్ టీఎస్ టూ థౌజండ్ ట్వంటీ అని మనకి హెడ్డింగ్ ఉంటుంది సో దాని కింద ఇన్ టర్మ్స్ ఆఫ్ జివో ఎంఎస్ నెంబర్ ఫిఫ్టీ వన్ ఫైనాన్స్ హెచ్ఆర్ఎం ఫోర్టీన్ డిపార్ట్మెంట్ డేటెడ్ అని ఇక్కడ మనకు జూన్ లెవెన్ టూ థౌసండ్ ట్వంటీ వన్ ఈ జివోను మనకు పేర్కొనడం జరుగుతుంది తర్వాత రీడ్ విత్ గౌడ్ సర్క్యులర్ మెమో నెంబర్ సో ఏ విధంగా ఫిక్సేషన్ చేయాలని మెమో నెంబర్ ఇచ్చింది కదా సో దాన్ని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది డేట్ కూడా జూన్ పదిహేడు రెండు వేల ఇరవై ఒకటి ఉంది తర్వాత దా ఇంక్వింట్ ఆప్టెట్ టు కమాండర్ ఆర్పిఎస్ ట్వంటీ ట్వంటీ విత్ ఎఫెక్ట్ జూలై ఒకటి రెండు వేల పద్దెనిమిది సో పిఆర్సి టూ థౌజండ్ ట్వంటీ అనేది జూలై ఒకటి రెండు వేల పద్దెనిమిది నుంచి మనకు అమలు అవుతుంది కాబట్టి సో ఆప్షన్ ఆ డేట్ నుంచి తీసుకున్నాడా లేదంటే వేరే ఏదైనా ఇంక్రిమెంట్ డేట్ అనేది ఇక్కడ మనకు అడిగారు సో ఇంక్రిమెంట్ డేట్ తీసుకోకుండా ఇదే తీసుకున్నారు కాబట్టి మనకు అదే ఇవ్వడం జరిగింది ఒకవేళ ఇంక్రిమెంట్ డేట్ తీసుకున్నట్లయితే దాన్ని ఇక్కడ మెన్షన్ చేసి ఉండేవాళ్ళు సో ఇక్కడ నెక్స్ట్ చూడండి హిజ్ ఆర్ హర్ అంటే ఆమె లేదా అతని యొక్క పే హ్యాస్ బీన్ ఫిక్స్డ్ రే సెవెంటీ వన్ థౌజండ్ అతని యొక్క బేసిక్ పే ఎంత ఫిక్స్ అయ్యిందంటే డెబ్భై ఒక్క వేలు ఫిక్స్ అయ్యింది ఇన్ ద రివైజ్డ్ స్కేల్ ఆఫ్ యాభై ఒక్క వేల మూడు వందల ఇరవై నుంచి ఒక లక్ష ఇరవై ఏడు వేల మూడు వందల పది సో ఈ స్కేల్లో ఈ స్కేల్ పరిధిలో ఇంత బేసిక్ అనేది ఫిక్స్ కావడం జరిగింది అది టూ థౌజండ్ ట్వంటీ పే ఫిక్సేషన్ మాస్టర్ స్కేల్స్ ద్వారా ఇంత అయింది యాజ్ డీటెయిల్స్ గివెన్ బిలో అని మనకి ఇక్కడ చూపించడం జరిగింది సో ఈ డెబ్బై ఒక్క వేలు ఏ విధంగా ఫిక్సేషన్ అనేది దాని వివరాలు కింద ఇచ్చారు సో అండ్ ఇక్కడ బేసిక్ పే యాజ్ ఆన్ జూలై ఒకటి రెండు వేల పద్దెనిమిది అప్పుడు ఎంత ఉన్నదంటే వాళ్ళది నలభై మూడు వేల ఆరు వందల ఎనభై రూపాయలు ఉన్నది సో దానికి డిఏ థర్టీ పాయింట్ త్రీ నైన్ టూ అంటే జూలై ఒకటి రెండు వేల పద్దెనిమిది నాటికి ఉన్నటువంటి డిఏ ఏదైతుందో అది థర్టీ పాయింట్ త్రీ నైన్ టూ ఈ బేసిక్ పైన ఎంత అవుతుందంటే పదమూడు వేల రెండు వందల డెబ్బై డెబ్బై ఐదు రూపాయలు అవుతుంది సో అదేవిధంగా ఈ బేసిక్ పే పైన మనకు ఫిట్మెంట్ ముప్పై శాతం ఇచ్చారు కాబట్టి దీనిపైన ముప్పై శాతం పదమూడు వేల నూట నాలుగు రూపాయలు అవుతుంది సో ఇప్పుడు ఈ మూడింటిని ఈ బేసిక్ పే తర్వాత దానిపైన డిఏ తర్వాత దానిపైన ఫిట్మెంట్ ఈ మూడిని కలిపితే ఎంత వచ్చిందంటే మనకు టోటల్ డెబ్బై వేల యాభై తొమ్మిది రూపాయలు వచ్చింది సో దీని తర్వాత ఉన్నటువంటి మాస్టర్ స్కేల్లలో ఏ స్కేల్ ఉందంటే డెబ్బై ఒక్క వేలు ఉంది సో కాబట్టి నెక్స్ట్ అబోవ్ స్టేజ్ ఏదంటే డెబ్బై ఒక్క వేలు సో ఈ డెబ్బై ఒక్క వేలునే మనకు బేసిక్ పేగా నిర్ణయించడం జరిగింది సో బేసిక్ పే ఏ విధంగా అనేది ఫిక్సేషన్ ఇది ఫిక్సేషన్ అంతా ఈడ వస్తుంది అన్నట్టు సో ఇట్లా ఫిక్సేషన్ అయింది సో ఈడ వరకు దాని డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది సో నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ ఏమొస్తుందంటే అంటే ఏమైనా ఇంక్రిమెంట్లు ఉంటే వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేది మనకు రావడం జరుగుతుంది ఈ డెబ్బై ఒక్క వేల పైన తర్వాత చూడండి ఇక్కడ హిజార్ హెయిర్ అంటే అతనిది లేదా హామీ సబ్సిక్వెంట్ ఆన్యువల్ గ్రేడ్ ఇంక్రిమెంట్ సో ప్రతి గవర్నమెంట్ ఎంప్లాయీకి ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న తర్వాత ఒక వార్షిక ఇంక్రిమెంట్ అనేది రావడం జరుగుతుంది సో ఇది ఏం దాని గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది యాన్యువల్ గ్రేడ్ ఇంక్రిమెంట్స్ ఆల్సో రెగ్యులేటెడ్ యాజ్ బిలో అంటే కింద ఇచ్చినట్లుగా రెగ్యులేట్ చేయడం జరిగిందని ఇవ్వడం జరిగింది సో వీళ్ళది రెండు వేల పద్దెనిమిది జూలై నాడు స్కేల్ ఇక్కడ అదే ఉంది స్కేల్ ఏం మారదు సో బేసిక్ పే మాత్రం ఉందంటే డెబ్బై ఒక్క వేలు ఉంది సో ఇది ఫిక్సేషన్ అయినట్టు పే ఫిక్స్డ్ ఆన్ ఆప్షన్ డేట్ అంటే ఆప్షన్ డేట్ ఏదైతే ఉందో ఆ డేట్ రోజు డెబ్బై ఒక్క వేలు ఉంది తర్వాత వీళ్ళ ఇంక్రిమెంట్ అంటే వీళ్ళు జాబ్లో ఎప్పుడైందంటే నవంబర్లో జైన్ అయిన జాయిన్ అయ్యి ఉంటారు కాబట్టి వీళ్ళకి నవంబర్ ఒకటి అనేది వీళ్ళకి ఇంక్రిమెంట్ డేట్ సో రెండు వేల పద్దెనిమిది జూలై తర్వాత ఇంక్రిమెంట్ ఎప్పుడు వస్తుంది అంటే రెండు వేల పద్దెనిమిది నవంబర్లో వస్తుంది నవంబర్లో ఒక ఇంక్రిమెంట్ వస్తుంది అంటే డెబ్బై ఒక వేల తర్వాత నెక్స్ట్ ఉన్న ఇంక్రిమెంట్ ఏంటంటే నెక్స్ట్ తర్వాత మా స్కేల్ ఏంటంటే అంటే ఇంక్రిమెంట్ తోటి కలుపు ఇంక్రిమెంట్ తోటి ఏమొస్తుందంటే మాస్టర్ స్కేల్లో డెబ్బై రెండు వేల ఎనిమిది వందల యాభై వస్తుంది సో తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇంక్రిమెంట్ ఏంది పంతొమ్మిదిలో మళ్ళీ వన్ ఇయర్ తర్వాత అంటే పంతొమ్మిది నవంబర్లో సో మళ్ళీ ఇంకొక ఇంక్రిమెంట్తో కలుపుకొని బేసిక్ పే దాని నెక్స్ట్ది ఇంత వస్తుంది తర్వాత మళ్ళీ నెక్స్ట్ వన్ ఇయర్ అంటే రెండు వేల ఇరవై నవంబర్లో మళ్ళొక ఇంక్రిమెంట్ అనేది వస్తుంది దాన్ని కలుపుకుంటే అది డెబ్బై ఆరు వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది వందల ముప్పై రూపాయలు అవుతుంది సో ఇప్పుడు వీళ్ళకి ఇంకొకటి ఏమొచ్చిందంటే ఎయిటీన్ ఇయర్స్ వాళ్ళకు ఆటోమేటిక్ అడ్వాన్స్ స్కీమ్ అనే ఉంటుంది కదా ఆరు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు ఇరవై నాలుగు సంవత్సరాలు సో మన సంవత్సరం మన యొక్క సర్వీసు ఆరు సంవత్సరాలు పూర్తయినప్పుడు రెగ్యులర్గా వచ్చే యాన్యువల్ గ్రేడ్ ఇంక్రిమెంట్తో పాటు ఒక అదనంగా ఇంకొక ఇంక్రిమెంట్ వస్తుంది సో పన్నెండు సంవత్సరాలకు కూడా అంతే పన్నెండు సంవత్సరాల ఇంక్రిమెంట్తో పాటు ఇంకొక అదనంగా ఇంకొక ఇంక్రిమెంట్ వస్తుంది తర్వాత పద్దెనిమిదిలో కూడా అంతే ఒక ఇంక్రిమెంట్తో పాటు అదనంగా ఇంకొక ఇంక్రిమెంట్ వస్తుంది సో అట్లా ఇరవై నాలుగులో కూడా అంతే ఒక ఇంక్రిమెంట్తో పాటు ఇంకొక టెక్స్ట్రా అంటే రెండు ఇంక్రిమెంట్లు అన్నట్టు సిక్స్ ట్వెల్వ్ ఎయిటీన్ ఫోర్టీన్ ట్వంటీ ఫోర్లో సో ఇక్కడ మనకు పద్దెనిమిది సంవత్సరాలు కాబట్టి ఈ డెబ్బై ఆరు వేల ఎనిమిది వందల ముప్పై నుంచి ఇంకొక ఇంక్రిమెంట్ కలిపి కలిపితే ఎంత వచ్చిందంటే డెబ్బై ఎనిమిది వేల ఎనిమిది వందల ఇరవై రూపాయలు ఉంది సో ఇది ఎప్పుడు అంటే రెండు వేల ఇరవై నవంబర్ ఒకటి అంటే ఇప్పుడు రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ వరకు ఇదే స్కేల్ ఉంటుంది మళ్ళీ రెండు వేల ఇరవై ఒకటి నవంబర్లో మళ్ళీ ఇంకొక ఇంక్రిమెంట్ ఇస్తూ మారుతుంది సో ఇది ఈ విధంగా చేయడం జరిగింది సో ఇక్కడ మీరు చూడవచ్చు పీరియడ్ ఫ్రమ్ జూలై ఒకటి రెండు వేల పద్దెనిమిది నుంచి మార్చ్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై వరకు విల్ బి ట్రీటెడ్ యాజ్ నోషనల్ నోషనల్ అంటే ఇది ద పే ఫిక్సేషన్ మానిటర్ బెనిఫిట్ ఇదివరకు నోషనల్ నోషనల్ అంటే మనకు పేపర్ పైన చూపిస్తారు అంటే మనకు బెనిఫిట్స్ అన్నీ వచ్చినట్లుగా పేపర్ పైన క్యాల్క్యులేట్ చేస్తారు కానీ డబ్బులు అనేది మనకు ఆర్థిక ప్రయోజనం ఉండదు అది ఇక్కడ మెన్షన్ చేసేది తర్వాత ద పే ఫిక్సేషన్ మానిటర్ బెనిఫిట్స్ అలౌడ్ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ డబ్ల్యూఎఫ్ అంటే విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ అంటే ఎప్పటి నుంచి మనకు ఎఫెక్ట్ అవుతుంది అమలు అవుతుంది అంటే ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై నుంచి మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఒకటి వరకు మొత్తం ఎన్ని పన్నెండు నెలలు సో ఈ పన్నెండు నెలలకు వచ్చే అమౌంట్ ఎంత అంటే వీళ్ళకు అది మొత్తం క్యాలిక్యులేట్ చేస్తారు మనకు అంటే ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవైనా డిఏ తర్వాత బేసిక్ పే హెచ్ఆర్ అవన్నీ క్యాలిక్యులేట్ చేసి ఇంతకుముందు ఎంత వచ్చింది ఎంత రావాల్సి ఉండే ఎంత వచ్చింది బ్యాలెన్స్ ఎంత అంటే డిఫరెన్స్ ఎంత ఉంది సో ఈ పన్నెండు నెలల డిఫరెన్స్ మొత్తం యాడ్ చేస్తే టోటల్ ఎంత అవుతుందంటే రెండు లక్షల నలభై మూడు వేల రెండు వందల నలభై ఒక్క రూపాయి అవుతుంది వీళ్ళకు సో మరి ఈ అమౌంట్ ఎప్పుడు వస్తుంది అంటే విల్ బీ పేడ్ అట్ ద టైమ్ ఆఫ్ రిటైర్మెంట్ అంటే రిటైర్మెంట్ టైంలో ఇది ఇస్తారని చెప్పేసి మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది తర్వాత అండ్ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ ఏప్రిల్ వన్ టూ థౌజండ్ ట్వంటీ వన్ ఆన్వర్డ్స్ పేడ్ ఇన్ క్యాష్ అంటే ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై తర్వాత క్యాష్ అంటే అమౌంట్ రూపంలో మనకు డబ్బులు పే చెల్లించడం జరుగుతుందని చెప్పి కూడా ఇక్కడ మనకు మెన్షన్ చేయడం జరిగింది సో తర్వాత ఈ ఏప్రిల్ మే సంబంధించినటువంటి రెండు నెలలది ఏంటంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్ అంటే మనకు మార్చి టూ థౌజండ్ ట్వంటీ టూ వర లోపు చెల్లిస్తామని అయితే మనకు చెప్పడం జరిగింది సో దానికి సంబంధించి ఇక్కడ ఏం మెన్షన్ చేయలేదు ఎప్పుడు ఇస్తారని అంటే ఈ ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఇస్తారు కాబట్టి దానికి సంబంధించిన వివరాలు అయితే ఇక్కడ ఏం మెన్షన్ చేయలేదు తర్వాత ద ఎబో పే ఫిక్సేషన్ ఫిక్స్డ్ బై డిఇ సంగారెడ్డి అని చెప్పేసి డిఇ అని ఇక్కడ రాసిరు తర్వాత సంగారెడ్డి అనేది ఇక్కడ మెన్షన్ చే తర్వాత వైడ్ ప్రొసీడింగ్ నెంబర్ కూడా ఇక్కడ చూడవచ్చు ఇదంతా కూడా ప్రొసీడింగ్ నెంబర్ ఇక్కడ ఉంది సో దానికి సంబంధించిన డేట్ అనేది ఇక్కడ మెన్షన్ చేసిన తర్వాత జూన్ టూ థౌజండ్ ట్వంటీ వన్ డేట్ అనేది మనకు మెన్షన్ చేయలేదు సో తర్వాత డేట్ మెన్షన్ చేయడం చేస్తుండొచ్చు అందుకే ఆడ వదిలేసారు తర్వాత వీళ్ళకి నెక్స్ట్ యాన్యువల్ గ్రేడ్ ఇంక్రిమెంట్ ఏజీ అంటే యాన్యువల్ గ్రేడ్ ఇంక్రిమెంట్ అంటే వార్షిక ఇంక్రిమెంట్ అన్నట్టు ఇది ఎప్పుడు ఉంటుంది సో ఈడ చూడండి ఇక్కడ రెండు వేల ఇరవై నవంబర్ ఒకటిలో ఇది వచ్చింది కదా తర్వాత ఏంది రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ ఒకటి సో ఇక్కడ వాళ్ళకు మళ్ళీ ఒక ఇంక్రిమెంట్ అనేది రావడం జరుగుతుంది సో ఈ విధంగా ప్రతి గవర్నమెంట్ ఎంప్లాయీకి సంబంధించినటువంటి ఈ పే ఫిక్సేషన్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేది మన యొక్క సర్వీస్ బుక్లో సో ఈ విధంగా ఎంట్రీ చేయడం జరుగుతుంది అంటే పే ఫిక్సేషన్ సాఫ్ట్వేర్ ఉంటుంది మనకు ఎక్సెల్ సాఫ్ట్వేర్ ఆ ఎక్సెల్ సాఫ్ట్వేర్లో మన డీటెయిల్స్ అన్ని ఎంట్రీ చేస్తే ఈ ఫిక్సేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా మనకు రావడం జరుగుతుంది సో ఆ డీటెయిల్స్ని మనకు ఆన్లైన్లో ఐఎఫ్ఎంఐఎస్ వెబ్సైట్లో ఎంట్రీ చేస్తూ అవే డీటెయిల్స్ని మళ్ళీ ఇక్కడ మన సర్వీస్ బుక్లో కూడా ఎంట్రీ చేయడం జరుగుతుంది సో ఈ విధంగా ఎంట్రీ చేస్తారు మనకు చేసిన తర్వాత జూలై జూలై ఫస్ట్ ఆర్ సెకండ్ వీక్లో ఈ ప్రాసెస్ అంతా అయిపోతుంది సో ఏరియర్స్ బిల్ అంటే సప్లిమెంటరీ బిల్ చేస్తారు సో మనకు సెకండ్ వీక్ ఆర్ థర్డ్ వీక్లో ఈ అమౌంట్ అనేది మనకు రావడం జరుగుతుంది ఈ సప్లిమెంటరీ బిల్ది సో నెక్స్ట్ మంత్ నుంచి అంటే జూలై మంత్ది ఆగస్టులో వస్తుంది కాబట్టి ఆగస్ట్ నుంచి రెగ్యులర్గా మనకు ఈ పెరిగినటువంటి జీతం అనేది మన శాలరీ రావడం జరుగుతుంది సో ఇది ఫ్రెండ్స్ మనకు రెండు వేల ఇరవై పే ఫిక్సేషన్ ద్వారా ఈ పెరిగినటువంటి జీతం వివరాలు అనేది మన సర్వీస్ బుక్లో ఏ విధంగా ఎంట్రీ చేస్తారనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఎడ్యుకేషనల్ ఎంప్లాయ్మెంట్ టెక్నా సమజీ వివరం పొందడం కోసం మన యొక్క యూట్యూబ్ ఛానల్ వెంకట్ బీటీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఫీ బాబాయ్ హ్యావీ నైస్ డే